నమస్కారం నేను డాక్టర్ సునీల్ దచ్చిపాలి సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము అంటే ఇప్పుడు మనం చూస్తే కూర్చొని చేసే జాబ్స్ అంటే సెడెంటరీ జాబ్స్ అంటాం బేసికలీ ఎంతోమంది చేస్తున్నారు చిన్న చిన్న వాళ్ళు చేయటము అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న వయసున్న వాళ్ళు కూడా ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నారు ఏంటి మెయిన్గా మెడ నొప్పి నడుము నొప్పి అంటే ఇంత చిన్న వయసు మనం ముందు చూడలేదు ఇట్లాంటి నొప్పులు ఇప్పుడు వస్తున్నాయి ఎందుకు అది ఫస్ట్ అది చూద్దాము ఇప్పుడు ఏంటంటే మనం కూర్చునే విధానం ఇప్పుడు అందరూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఇంకా అన్యాయం అంటే ఇంట్లో ఉంటాము ఇంట్లో ఏదో ఒక మూల కూర్చోడము కింద కూర్చోడము అండ్ ల్యాప్టాప్ అంటే అదే పేరు ఉన్నట్టు దాన్ని ల్యాప్లో పెట్టుకొని చూసుకోవడము దీనివల్ల తలంతా కిందికి వంచి అండ్ బాడీ మొత్తం వంచి లాంగ్ అవర్స్ కంటిన్యూస్గా అది చేయటం వల్ల ఏమవుతుందంటే నడుము మీద మెడ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో దీంతో ఏమవుతుంది రాను 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 ఆ వెనకాల ఉన్న మజల్స్ బలహీనపడి ఎగ్జాషన్ అంటాం ఇంకా ఏంటి అలసిపోతున్నాయి అలసిపోయి నొప్పులు సో ఇప్పుడు మీకేంటి మెయిన్గా మీ టార్గెట్స్ ఉంటాయి ఈ టైంలో ఇది కంప్లీట్ చేసేయాలి మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నొప్పి వచ్చినా పట్టించుకోము సో ఇది రెపిటేటివ్ అవుతూ ఉంది సో ఈ రిపిటేటివ్ స్ట్రెస్ తోటి ఏమవుతుంది మనకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి ఈ నొప్పులు ఎక్కువై కొన్ని కొన్నిసార్లు ఇంకా మెడ నొప్పో కాలు నొప్పి వచ్చి చేయికో కాలుకో కంటిన్యూస్గా నొప్పులు రావటము తిమ్మురు లెక్కటము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ కూర్చున్న జాబ్స్ మెయిన్గా ఏంటి సెడెంటరీ జాబ్ ప్రొలాంగ్డ్ అవర్స్ మెయిన్గా మనం ఇవాళ రేపు చూస్తుంటే ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్గా కంప్యూటర్ ముందే కూర్చొని అదే పనిగా చేయటము సో దాంతో ఏంటి పాస్చర్ ఒకటి దాని తర్వాత ఆ ఎదురుగా ఉన్న కంప్యూటర్ గ్లేర్ మీకు కొడతా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఏమైంది చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లో ఉండదు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఉదాహరణకి ఏదో వర్క్ నర్స్ ఆ సౌండ్ రావటము ఇవన్నీ నాయిస్ దాని తర్వాత టెంపరేచర్ సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఇంటర్ ప్లే సో దీంతో ఏంటి మనకి ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చే ఉండక ఆ వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంటుంది సో ఇవాళ మనం ఏం చూద్దామంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా అధిగమించాలి ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు మన ఆఫీసులకి వెళ్తే ఏంటి కొద్దిగా ఎర్గనామిక్ చైర్స్ టేబుల్స్ డిజైన్ చేసి కొంచెం సౌండ్ ప్రూఫ్ రూమ్స్ పెట్టి మంచి ఏసీ పెట్టి అండ్ ఆల్సో కొంచెం రిఫ్రెష్మెంట్ మధ్య మధ్య బ్రేక్ తీసుకొని ఇవన్నీ ఉంటాయి అదే మనం ఇంట్లో ఉన్నాము మనం బ్రేక్ టైంలో అయ్యేసరికి ఏదో ఇంట్లో వంట పనో లేకపోతే అబ్బాయిలైతే ఇంకేదో పనో ఏదో ఆ టైంలో అది యూటిలైజ్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటారు సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అందరూ ఎర్గనామిక్స్ ఇప్పుడు మీరు కావాలి అంటే మీరు నా ఫేస్బుక్లో నా పేజ్లోకి వెళ్ళండి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్ అని పెట్టాను సో దాంట్లో ఏంటంటే ఒక వీడియో మొత్తం అంతా అసలు ఇది కవర్ చేసేట్టు ఇప్పుడు ఏమవుద్దంటే ఇది కూర్చునే విధానమే కాకుండా ఫోను ఈ ఫోన్తో ఏంటి మెజారిటీ తలకిందికి మళ్ళీ సో అన్నీ ముందుకే వంగుతుంటే వెనకాల మజిల్స్కి స్ట్రెంథనింగ్ ఉండట్లేదు సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాశ్చర్ కూర్చుంటే చెవులు భుజాల మీద ఉండాలి సో అట్లా పాశ్చర్ డిజైన్ చేసుకోవాలి ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదైనా కానీ మీరు వర్క్ చేసేది ఇట్లా వర్క్ చేయాలి అంటే మీ కళ్ళు స్ట్రైట్గా చూడటం కొద్దిగా ట్వంటీ ట్వంటీ డిగ్రీస్ కిందికి పైకి వెళ్ళొచ్చు కానీ మరీ కిందికి వంగకూడదు దాని తర్వాత కూర్చునే విధానం బాడీ సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మీరు ఉదాహరణకి చూస్తే ఇప్పుడు ఈ చైర్ ఉంది ఈ చైర్లో కూడా వెనకాల సపోర్టు ఇప్పుడు వెనక్కి కూర్చొని మీ కుర్చీలో స్ట్రైట్గా కూర్చోవడం అంటే అంటే కొంతమంది అంటే నవ్వు రావచ్చు ఇదేంటంటే ఒక మిలిటరీ పొజిషన్ లాగా ఉంది ఏంటి అని కానీ రాను రాను మీకే అర్థమవుద్ది అది కరెక్ట్ పాస్చర్ ఎందుకంటే మీ బాడీ డిజైన్ చేసింది అట్లా తల నుంచి స్పైను స్పైన్ నుంచి బటక్స్ అప్పుడు దాని మీద కూర్చుంటారు ఇంకోటి అంటే కూర్చునే కుర్చీ కూడా చాలా ముఖ్యము అది కదిలిపోతూ ఉంది అనుకోండి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ మీ బాడీ మసిల్స్ కష్టపడుతుంటాయి సో అందుకని ఒక కూర్చునే ప్రదేశము అండ్ ముందుండే టేబుల్ ఇప్పుడు మనకి చాలా కిందికి ఉంది ల్యాప్టాప్ డెస్క్టాప్ దాన్ని తర్వాత సింపుల్గా ఒక అట్టపెట్టు లేదా ఒక బాక్స్ సింపుల్ బాక్స్ పెట్టుకుని దాన్ని పైకి పెట్టుకోండి కొత్త ఫర్నిచర్ కొనాల్సిన అవసరం లేదు సో ఇది ఫస్ట్ పాశ్చర్ దాని తర్వాత ఫోన్ మీలాంటి వాళ్ళు అందరూ చేయాల్సింది ఏంటంటే ఫోన్ పైకి లేదంటే ఇవాళ రేపు ఇంకా కావాలంటే మీకు నెక్లో వేసుకునే ఫోన్ హోల్డర్స్ వస్తున్నాయి నైట్ పడుకునేప్పుడు చూస్తున్నారు అన్నీ కూడా ఒక అలవాటు చేసుకోండి పైకి అంటే అప్పుడప్పుడు చేతులు ఉన్నప్పుడు రావచ్చు కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఫోన్ ఎక్కడైనా పెట్టి చూడటమే అది ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ పాశ్చర్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక్క టెన్ మినిట్స్ మీ గురించి మీరు కేటాయించుకోండి ఏం చేయాలి నెక్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు యూట్యూబ్లో నా పేరు కొడితే మీకు మెడ నడుము ఎలా ఎక్సర్సైజ్ చేయాలో అన్నీ క్లియర్గా చూపించాను సింపుల్ ఎక్సర్సైజ్ ఒకటే ఒకటి మళ్ళీ నాలుగైదు రకాలు నేర్చుకుంటే ఏమొద్దంటే మర్చిపోతాం ఏజ్ అర్థం కాదు మొత్తానికి వదిలేస్తాం సో అందుకని మెడ ఒకటి గట్టిపరిచేట ఎక్సర్సైజ్ అంటే మెడ ఆరు విధాలుగా తిరుగుతుంటుంది సో దాన్ని గట్టిపరిచే ఎక్సర్సైజెస్ ఉన్నాయి నడుము బోర్లా పడుకొని చేస్తాము ఈ బోర్లా పడుకునేది ఏంటంటే పొద్దున్న సాయంత్రం తినే ముందు చేయండి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మధ్యాహ్నం కూడా ఇంట్లో ఉంటారు మధ్యాహ్నం తినే ముందు చేయండి ఇట్ హార్డ్లీ టేక్స్ ఫైవ్ మినిట్స్ సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ మజిల్స్ టాట్గా అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అప్పుడు మీ బాడీని ప్రొలాంగ్డ్ అవర్స్ సపోర్ట్ చేస్తుంటాయి సో ఇది చాలా ముఖ్యము దీని తర్వాత ఇప్పుడు మీకు కంటిన్యూస్గా పెయిన్ వస్తుందంటే మాత్రం మీరు దయచేసి త్వరగా మీ లోకల్ డాక్టర్ని సంప్రదించండి ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్లో ఒకటి తెలుగులో సామెత ఉంది మొక్కై వంగంది మానే వంగదు సో అందుకని అర్లీ స్టేజ్లో మనం కనుక్కోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు అది సార్ట్అవుట్ చేసుకుంటే అర్లీలోనే సింపుల్ ట్యాబ్లెట్స్ లేదు అంటే సింపుల్ ఎక్సర్సైజ్ కొన్ని కొన్నిసార్లు ఫిజియోథెరపీ ఆయింట్మెంట్ ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీ వయసులో చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ పాశ్చర్ తప్ప వేరే ఉండదు కొంతమందికి ఏదో బరువులు ఎత్తటం అది ఉంటుంది దానివల్ల సడన్ పెయిన్ రావటం అట్లాంటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాము సో అందుకని అందరూ ఇప్పుడు ఈ కూర్చొని జాబ్ చేసే వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ కావండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ ఎవరు ఈ టైప్ ఆఫ్ జాబ్ చేసినా ప్లీజ్ ఫాలో దీస్ ప్రికాషన్స్ అండ్ యూ విల్ బీ సేఫ్ నమస్కారం